హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంత్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో మా ఛానల్ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మీ ముందుకు వస్తున్న ఛానల్ పేరేంటో తెలుసా? పల్లెవెలుగు అన్నమాట. పల్లెటూరి అందాలని, ఇక్కడున్న చాలా చాలా వివిధమైన పువ్వుల్ని అన్నీ మీకు చూపించడానికి. సో పట్టణాల్లోనే కాకుండా ఈ మధ్య కాలంలో పల్లెటూరులో కూడా పార్కులు అనేవి పెడుతున్నారు. గవర్నమెంట్ అందుకు ఎప్పుడో ముందంజుగా చాలా చాలా స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు మా గ్రామం వచ్చేసి చిట్టాల విలేజ్ అన్నమాట. ఇది మహబూబాబాద్ డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో మా ఊర్లో ఉన్న ఈ పార్క్ని ఒకసారి చూసేసి వచ్చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, నా వెనక రండి. చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. సో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ అదే కాకుండా మీరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న మా ఫ్రెండ్ ప్రశాంత్ వాళ్ళ ఊరికి వచ్చేసాను మొత్తానికి. సో మా నాని అక్కడే లాంగ్ టైం కలుసుకున్నాం అనమాట, ఎందుకంటే దాదాపుగా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అంతకు ముందు వరకు కూడా చాలానే చేసాం కలిసి, షార్ట్ ఫిల్మ్స్ లో కానీ సాంగ్స్ కానీ బాగానే చేసాం, షోలో కూడా చేసాము. కాకపోతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చాడు, మీ ఊర్లో ఉన్న అందాలని జీవించు ప్రశాంత్ అని అన్నాడు, కాబట్టి ఇక్కడికి వచ్చేసినాము. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చాలా చాలా మా ఊరు విశేషాలన్నీ మీకు చెప్తాను. ముందు నేనైతే ఫస్ట్ నుంచి వచ్చిన ఎంట్రన్స్ నుంచి మొత్తం చూస్తా వచ్చాను. బ్యూటిఫుల్ విలేజ్, చాలా బ్యూటిఫుల్, ఎవర్గ్రీన్ విలేజ్. థాంక్యూ సో మచ్. చాలా గ్రీనరీ మొత్తం. ఇక్కడ చూడండి, అంటే 1 ఇయర్ అవుతుంది అనమాట. 1 ఇయర్. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని వివిధమైన వివిధ పువ్వులు ఉన్న చెట్లు ఉన్నాయి, అందులో సీతాకోక చిలకలు ఉన్నాయి. సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఖచ్చితంగా. ఒకవేళ మీరు కావాలన్నా విజిట్ చేయొచ్చు అనమాట. స్టార్ట్ అనమాట, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తూ లాస్ట్ వరకు మెల్లగా వెళ్దాం. పదండి. కొన్ని వరకు తెలుసు, నాకు అన్ని వరకు తెలియదు. బట్ ఇదేంటి మందారం? ఇది వైట్ మందారం దాదా, వైట్ మందారం. ఇది మనం ఇప్పుడు రెడ్ మందారమే చూసాం కానీ ఇదేం ఫస్ట్ టైం చూస్తున్నాం. వైట్ మందారం, వైట్ మందారం ఉంది, పింక్ లోపల పింక్ కూడా ఉంది. ఇలా కూడా వైట్ మందారం, పింక్ మందారం కూడా ఉంటుందా? ఉంది పింక్ మందారం, చాలా కలర్స్ ఉంటాయి. అంటే నేచురల్ లేకపోతే హైబ్రిడ్ మొక్కలాగా ఏమన్నా? ఇవి వివిధ కలర్స్ లో రావడానికి హైబ్రిడ్ చేస్తారు. ఫస్ట్ లో ఇవన్నీ లేదు, తర్వాత హైబ్రిడ్ చేస్తూ డిఫరెంట్. అంతెందుకు మన రోజు లో కూడా చాలా వెరైటీస్ వస్తుంది. అవునవును. ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారు? షో కోసం. దీన్ని ఇలా పెంచి నువ్వు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూడు, ఎంత బ్రైట్ గా, ఎంత బ్రైట్ లుక్ ఉంది అండ్ హెల్దీగా ఉంది. చాలా హెల్దీగా ఉంది. ఎందుకంటే యాక్చువల్ గా ఇదేంటి తెలుసా, ఇక్కడ ఈ ప్లేస్ లో ఇంతకు ముందు బర్రెల దొడ్డి అనేది ఉండేది. అంటే బర్రెలను ఇక్కడ నిల్వ చేసేవాళ్ళు. సో ఇంత హెల్దీగా ఎందుకు పెరిగాయి ఇక్కడ ఇదంతా అంటే, ఎప్పుడు వాటి ఎరువు అనేది పడుతూ ఉండేది కాబట్టి ఈ నేల అనేది చాలా హెల్దీగా అయి ఉండొచ్చు. మేబీ అందుకే ఇంత గ్రీన్ గా తొందరగా వచ్చాయి చెట్లు అనేది. ఇప్పుడు మామూలుగా పల్లెటూరులో ఇప్పుడు అంటే మనం సిటీస్ లో అయితే ఏ మెడికల్ మెడిసిన్స్ లాగా వేస్తూ ఉండేవారు, బట్ విలేజెస్ లో ఏంటంటే ఎక్కువ పేడ పేడ. అవును, అదే మొత్తం వేరుపు. ఈ చెట్టు చూసారా, మాక్సిమం ఎక్కువ హైదరాబాద్ లో చూసుకుంటారు. అవునవును. మన ఫంక్షన్ హాల్స్ దగ్గర. అవును, షోకి బాగుంటుంది అన్న. దీని ఏమంటారు? దీని పేరు నాకు ఐడియా లేదు. కానీ దీనికి ఏదో అంటే దీనికి కొంచెం, దీన్ని తెలుగులో ఏమంటారో తెలుసు, నెమలికల చెట్టు అని అంటారు ఇక్కడ అయితే. నెమలికల ఆహారం, నెమలికల ఆహారం అని కాదు, దీన్ని నెమలిక అంటే ఈ చెట్టును నెమలికల చెట్టు అని అంటారు నార్మల్ గా. అయితే వేరే పేరు కూడా ఉండొచ్చు, అంతే నాకు తెలియకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మా పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందా దీన్ని తీసుకుని నెమలికల్ని ఎలా ట్రీట్ చేస్తారు, దీన్ని అలాంటి ట్రీట్ చేస్తారు, బుక్ లో పెట్టుకుంటారు. ఇది కూడా తీసుకొని నేను కూడా ఒకసారి ట్రై చేసా. సో చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా చాలా యెల్లో ఫ్లవర్స్, అవి యెల్లో ఫ్లవర్స్ వచ్చేసి దాని పేరు నాకు తెలీదు కానీ బాగున్నాయి, చాలా బాగుంటాయి. ఉమ్మెత్త పువ్వు లాగా, ఉమ్మెత్త పువ్వు కూడా అంటే వైలెట్ కలర్ ఉంటాయి చూడు, ఒక పువ్వు ఆ టైప్ అలాంటిదే. ఇంకా అక్కడ కూడా మందారాలు ఉన్నాయి, ఇంకా బాగున్నాయి. రండి, ఇక్కడే ఇంతసేపు టైం స్పెండ్ చేస్తే ఎలా, ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇది ఇది మళ్ళీ యెల్లో, ఇది ఇది వచ్చి రెడ్, ఇవి హైదరాబాద్ కూడా ఉన్నాయి. అది మాత్రం క్లాత్ బాగుంటాయి. ఈ వైట్ క్లాత్ కూడా బాగా గుత్తులు గుత్తులు పెరుగుతాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఇవి చిన్న చిన్నగానే చూసాను నేనైతే, ఫస్ట్ టైం పెద్దవి చూస్తున్నాను నేను. పెద్ద పెద్దవి కూడా ఉంటాయి ఈ మన హైదరాబాద్ పార్క్ లో, అక్కడిక్కడ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా పెంచడానికి స్టార్ట్ చేస్తున్నారు. సి అది వచ్చేసి పింక్ కలర్. ఇదిగో ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా ఉంది, ఇగో ఇక్కడ కూడా ఉందిగా పింక్ మందార. ఇది వచ్చేసి పింక్ మందార అనమాట. ఎంత బాగుంది చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయి, పింక్ మందార అండ్ వైట్ మందార, రెండు వెరైటీస్ ఉన్నాయి ఈ మొత్తం గార్డెన్ లో. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు బాగానే పెంచేవాడిని. దగ్గరికి వస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్.
సో ఇవన్నీ వచ్చేసి షో కోసం అన్నమాట. ఎంత బాగున్నాయి హెల్తీగా. ఇది వచ్చేసి హైబిస్కస్ తెలిసిందే మనకు. ఇది సారీ హైబిస్కస్ కాదు, అది హైబిస్కస్. ఇందాక చూపించిన మందార చెట్టుని ఇంగ్లీష్ లో హైబిస్కస్ అంటారు. దీన్ని దీన్ని ఏమో అంటారు అబ్బా, పేరు గుర్తు రావట్లేదు నాకు. ఫైకస్ అంటారు అనుకుంటా, ఫైకస్ అంటారు. ఇలాంటి చాలా జాతులు ఉంటాయి. హైబిస్కస్ కాదు, హైబిస్కస్ అంటే మందారాన్ని. ఇది ఫైకస్. ఇది వల్ల కూడా ఏదో యూస్ ఉంటుందా, అంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేయడం అట్లా ఉంటుందా? కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా అట్లా. ఇది ఆ అన్ని ప్లాంట్స్ కి ఆక్సిజన్ అనేది బాగానే ఉంటుంది. ఇది అందాని కోసం, నాకు తెలిసినంత వరకు షో కోసం. ఇది ఎక్కువ హౌసెస్ లో కూడా పెడుతుంటారు కాబట్టి మాక్సిమం ఆక్సిజన్ బాగా. హైబిస్కస్ ఇది ఏ కలర్? ఏమో పూత పువ్వులు పోయలేదు ఇంకా. మందారం, మందారం ఇది కప్పలా కాదు, చిన్నప్పుడు కప్పలా కప్పలా ఎగురుతుందని అనుకుని ఆడుకుంటే వాళ్ళం దీంతో. దీంతోనా? ఆకులతో. అవునా, ఇంకా బాగానే ఉండేది. ఆకులు అన్ని పోయాయి దానికి. ఇంకా ఇవన్నీ వచ్చేసి మన షో కోసం తీసుకొచ్చాం. దానికి గవర్నమెంట్ బాగా అంటే పల్లెటూరులో కూడా జామ చెట్లు కూడా ఉన్నాయి. దీంట్లో పళ్ళ చెట్లు, కూరగాయల చెట్లు, పళ్ళ చెట్లు బాగానే ఉన్నాయి. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండా? గవర్నమెంట్ కోసం అంటే ఇది ఇక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న ఒక త్వరద అనమాట, ల్యాండ్ లార్డ్స్ అని అంటాం మనం ఇంగ్లీష్ మామూలుగా. సో ఆయన ఏంటంటే ఈ ప్లేస్ని ఇప్పుడు ఆయన సర్పంచ్ మా ఊర్లో. ఆయన ఈ ప్లేస్ అంతా ఇట్లా నీట్గా ఉండాలి, మా ఊర్లో కూడా ఒక నందనవనం అనేది ఉండాలి, వచ్చిపోయే వాళ్ళకి ఆకర్షణగా ఉండాలి. రేర్గా ఉంటారు అలాంటి పర్సన్. చాలా బాగా చేస్తున్నారు అనమాట. చాలా అంటే ఖర్చు పెట్టి ఇన్ని చెట్లు నాటించడం అది చాలా గ్రేట్ అసలు. అది వచ్చేసి అల్లు నేరేడు చెట్టు. అల్లు నేరేడు, నేరేడు చెట్టు, నేరేడు పండ్లు ఉంటాయి. నేరేడు పండ్లు బ్లాక్, అది వచ్చేసి అది అదంట అక్కడ ఉంది కదా ఈ దీనికి ఆపోజిట్ లో. ఓకే, గుబురుగా ఉంది అదే కదా, గుబురుగా ఉంది అది కాదు, ఇక్కడ ఇక్కడ సింగిల్ గా ఉంది ఇదే కదా. లోపలికి వెళ్ళాలంటే అంత బురద ఉంది. ఇవా ఈ చెట్టు అనమాట. అక్కడ అన్ని జామ చెట్లు ఉన్నాయి. మళ్ళీ జామ చెట్లు ఇవన్నీ ఇంకా గ్రీనరీ, గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఇందాక నువ్వు చెప్పావు కదా యెల్లోలో ఇట్లా రెడ్ ఉంటాయి అని. అది వచ్చేసి రెడ్ ఫ్లవర్, పింక్ ఫ్లవర్, పింక్ పింక్ ఫ్లవర్స్. కానీ ఇంత బాగున్నాయి కదా, పర్పుల్ కలరా? ఇది పింక్ అనుకుంటా, డార్క్ పింక్. ఇందులో రెడ్ కూడా ఉంది, డార్క్ పింక్ కూడా ఉంది, లైట్ పింక్ కూడా ఉంది, క్రీమ్ కలర్ కూడా ఉంది. ఇది ఆల్ మిక్స్డ్ ఉంది. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయా? కమ్, ఎవరు ఉన్నట్టున్నారు? ఒక్కసారి ఇక్కడ నుండి అక్కడికి రౌండ్ వేసుకున్నాం అంటే మైండ్ చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. బాగా దీనికి బాగా పూలు వచ్చాయి మందారానికి. సినిమా వల్ల అయితే మంచిగా డైరెక్టర్స్ రైటర్స్ అయితే ప్రశాంతంగా. నార్మల్గా మీరు హైదరాబాద్ లో చూడొచ్చు ఇలాంటి ఫ్లవర్స్, గుమ్మాల దగ్గర గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కాకపోతే ఊర్లో కూడా ఉంటాయి అన్నమాట, చాలా గుత్తులు గుత్తులుగానే వస్తాయి. చాలా బాగుంటుంది కూడా, అండ్ ఇంటికి కూడా చాలా అందాన్ని ఇస్తాయి అన్నమాట. కలర్ వీలుంటే ఇలాంటి తీసుకెళ్లి మీ ఇంట్లో కూడా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. అదేంటి ఆంధ్ర ఫ్లాంగ్ వస్తుంది. దానిమ్మ చెట్టు, దానమ్మ కాదు దానిమ్మ, దానిమ్మ అక్కడ నేను ఇంటి దగ్గర కూడా పెట్టుకున్నా ఇవన్నీ ఒక్కొక్కటి. హైదరాబాద్ లో కూడా బాగానే ఉండే ఉంటాయి కొంతమంది ఇళ్లలో, బట్ చాలా మందికి చూడడం కూడా రేరే. ఇది అవును, బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటాయి, పెట్టుకుంటారు ఇవన్నీ. ఫ్లవరింగ్ ఇచ్చింది మంచి, ఇంకో ఈ ఫ్లవరింగ్ కూడా మంచిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అన్నమాట. ఎంత బాగుంది పొమగ్రానైట్. పిల్లలు మీరు కూడా ఎవరైనా చూస్తూ ఉంటే పొమగ్రానైట్ ప్లాంట్ అన్నమాట. తినే పొమగ్రానైట్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఇది అన్నమాట. దాని ఫ్లవరింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఆల్మోస్ట్ చాలా చాలా ఇళ్లలో కూడా ఉంటాయి. కొంతమంది ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చూపిస్తున్నాను అన్నమాట. ఇలా ఫ్లవరింగ్ వచ్చి
అవి ఇలా మారిపోయి అంత పెద్ద కాయ అవుతుందన్నమాట బాగుంటాయి ఈ ప్లాంట్స్ కూడా ఇంకా హైట్ ఇంత ఇంత హైట్ వరకు వస్తాయి కాదు కాదు వాటర్ మెలన్ అదిగో ఆకులు ఐడియా ఉంది నాకు వాటర్ మెలన్ అది దోసకాయ కాదు వాటర్ మెలన్ అది కోస్ చూద్దాం తెలుసు వద్దు వేస్ట్ అయిపోద్ది పుచ్చకాయ లానే ఉంది కొంచెం పుచ్చకాయ కూడా ఇలానే పెరుగుద్ది పుచ్చకాయ ఇలా ఉండడం కాదు పుచ్చకాయ ఉండొచ్చు అంటే మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటి చెట్లు పెట్టాను నేను ఇది పుచ్చకాయ అయి ఉండొచ్చు అయితే కీరదోస అది బుడంకాయ అనే చెట్టు ఉంటది బుడంకాయ చెట్టు ఇలానే ఉంటుంది దాని కాయ కూడా అలానే ఉంటది అందుకే కన్ఫ్యూజన్ ఉంటుంది వీటికి కానీ ఇంత పెద్దగా వచ్చాయి అంటే మేబీ ఉండొచ్చు చూద్దామా చూపించా తీసా ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైకస్ ఫైకస్ యెల్లో కలర్ లో ఉంది లీక్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ కూడా యెల్లో కలర్ లీఫ్ లో ఉంది ఫైకస్ ఎందుకంటే దీనికి దానికి డిఫరెన్స్ ఉంది చూడు అదే అంటే మా రూమ్ పక్కనే ఉంది బాదం చెట్టు అందుకని ఏ చెట్టు డౌట్ వైట్ ఫైటర్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్లాంట్స్ పెట్టినారనమాట రిపీటెడ్గా కానీ బాగుంది గ్రీన్ గ్రీన్ తోట ఇక్కడ ఇంకా పెరగల ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఇలా కొంచెం ల్యాండ్ని ఇలా చెట్లు పెంచడానికి ఉపయోగిస్తున్నందుకు నేనైతే వీళ్ళ సర్పంచ్ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువగా మనం చెట్లని పెంచడం వల్ల మనకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం కరోనా కూడా చూస్తే చాలామంది ఎందుకు చనిపోతున్నారంటే ఆక్సిజన్ అందక సో ఆక్సిజన్ అనేది మనకి ఎక్కువగా దొరికేది చెట్ల నుంచే కాబట్టి సో ఇలాంటి చెట్ల ఇట్లా ఒక చిన్న ప్లేస్ని చెట్లు పెంచి ఇలా చెట్లకి కూడా అంటే ఈ ఇట్లా పెంచడం వల్ల ఈ ల్యాండ్ వల్ల ఈ తోట వల్ల పక్కన ఊరికి కూడా మంచి జరుగుతుంది అంటే ఊర్లో ప్రజలకి జంతువులకు కానీ అట్లా మొత్తానికి అంటే ఊరి మొత్తానికి ఇట్లా చేయడం వల్ల చాలా మంచిది అండ్ హెల్ప్ఫుల్ యూస్ అదే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఫ్యామిలీ అనేది దీంతో బ్రతుకుతుంది వాళ్ళ మమ్మీ డాడీ అంటే మా రిలేటివ్స్ వాళ్ళు కూడా సో మొత్తం దీంట్లోనే వర్క్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి మొత్తం వేతనం జీతం అనేది మొత్తం వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచే వస్తుంది అనమాట సో ఇది ఇలాంటి నందనవనాలు అనేవి ప్రతి పల్లెల్లో ప్రతి విలేజెస్ లో కూడా స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ పెంచుతూనే ఉన్నారు మా దగ్గర కూడా కొంచెం అర్లీగా స్టార్ట్ అయింది అనమాట అందుకే ఇంత గ్రోత్ అనేది పెరిగింది ఓకే బట్ నేను చాలా వరకు చూశాను కదా నేనైతే పల్లెటూర్లలో ఇలా ఒక ల్యాండ్ ని ఇట్లా అంటే గవర్నమెంట్ నుంచి ఇలా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా అంటే వచ్చింది రూల్ వచ్చిందని నేను విన్నాను కానీ బట్ అది ప్రెసెంట్ లోకి చేయడం అనేది నేను ఇక్కడే ఫస్ట్ చూస్తున్నాను అనమాట 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా రోజుల క్రితం స్టార్ట్ అయింది కాబట్టి ఇంత హైట్ వచ్చాయి ప్లాంట్స్ ఓకే ఓకే మా ఏరియాలో ఇంకా నేను అయితే ఇప్పుడు ఇట్లా ఇట్లాగా చూడలేదండి నిజంగా చెప్తున్నా అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందో అసలు ఊర్లో కూడా ఎవరికైనా ఏదైనా రోగాలు ఉన్నా కూడా పోతాయేమో ఇక్కడికి వస్తే మేబీ నిజంగా అంటే అదే కాక అక్కడ చూస్తే అక్కడ టెంపుల్ ఉంది అవును అది శ్రీ ఆంజనేయుడు మందిరం అన్నమాట అక్కడ పక్కనే అన్నమాట సో బాగా అంటే టెంపుల్ ఉంది అండ్ ఎలాంటి భయం కూడా లేదు ఊరు చివర ఉందని కూడా భయం లేదు సో ఇక్కడ ఏంటంటే
ఊరు చివర ఉందని కూడా భయం ఏం లేదు, పక్కనే టెంపుల్ ఉంది కాబట్టి. అండ్ చాలా వరకు అసలు రోగాలు కూడా పోతాయి, నిజంగా చెప్తున్నా కదా. మనం అంటే మనం ఇంతకు ముందు కాలంలో చూస్తే ఇప్పుడు కూడా కొంతమంది ఆయుర్వేద వాళ్ళు చూస్తే ఏదన్నా డిసీజ్ తో బాధపడే వాళ్ళని ఎక్కువగా కొంచెం చెట్ల మధ్యలో అట్లా ప్రకృతికి దగ్గరలో ఖచ్చితంగా క్యూర్ అవుతారు అని విన్నాను నేను కూడా. అండ్ వినడమే కాదు చాలా మంది కూడా అయినట్టుగా తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 10-15 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేస్తే రోజు అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. పీస్ఫుల్గా ఉంది, నాకైతే నిజంగా చాలా అంటే క్లైమేట్ కూడా పీస్ఫుల్గా ఉంది. అండ్ మీ ఊరు కూడా ఇంకా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. స్వచ్ఛ భారత్, థ్యాంక్ యూ సో మచ్. నీట్ అండ్ క్లీన్ అండ్ ఎవర్ గ్రీన్ ఆల్సో. ఈ చెట్లు బాబోయ్ అసలు ఎంత, అండ్ ద క్రెడిట్ గోస్ టు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఈ ఊరు లీడర్స్కి. కరెక్ట్. అంటే ఫస్ట్ నా ల్యాండ్ ఇచ్చారు కదా ఆయన, నిజంగా గ్రేట్ హ్యాండ్ వర్క్. అంటే ఎట్లాంటి ప్రాఫిట్ ఆశకుండా ఇలా ఇలాంటి చేయడం చాలా చాలా తక్కువ బాబు. ఎన్ని చెట్లు మా ఊర్లో కూడా ఉంటే నేను కూడా రోజుకు వచ్చేట్టు మా ఇంట్లో తీసుకెళ్ళేసుకునే. లేదు ఇక్కడ తీసుకెళ్ళి వేసుకొని ఇవ్వలే కానీ, ఎందుకంటే అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకేమి ఉంటాయి కానీ బాగుంది కదా ఇదంతా. అవి బంతిపూల కాదు కాదు నార్మల్గా పిచ్చి పిచ్చివి జరుగుతుంది కానీ బంతిపూల బంతిపూల గార్డెన్ ఊరు అవుతుంది కాబట్టి ఊరు కూడా టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ అక్కడక్కడ అన్నీ టేక్ చెట్లు లైన్ అండ్ కనిపించేది అంతా మామిడి తోటలో. ఓకే మామిడి తోట. అంటే ఇప్పుడు మా కెమెరామెన్ అడుగుతున్నారు ఈ చెట్టు ఎందుకు ఎండిపోయింది అని. ఎవరంటే వాళ్ళు వచ్చి ముట్టుకుంటే ఎండిపోదా అని అంటుంది ఆ చెట్టు. మనుషులేనా ఎవరంటే వాళ్ళు వచ్చి ముట్టుకుంటే బాధపడేది, చెట్లు కూడా బాధపడతాయి డెఫినెట్ గా. అండ్ ఇలా ఏలు కూడా డైరెక్ట్ గా చెట్లకి ఫింగర్ కూడా చూపించకూడదంట, దిష్టి తగిలిద్దంట. ఏమో అదంతా నాకు తెలియదులే కానీ. సో ఏంటంటే నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఎక్కడన్నా పార్కులోకి వెళ్తే ఎక్కడికన్నా వెళ్తే బాగా అనిపిస్తాయి, ఆకర్షణీయంగా అనిపిస్తాయి. కాకపోతే కొంచెం దూరంగా ఉండడమే బెటర్, ఎందుకంటే వాటిని కూడా కాపాడుకోవాలి కదా. సో వెళ్ళి ముట్టుకోవడాలు అవి మనం ఎక్కువ చేసామంటే, ఇప్పుడు అంటే వీడియో కోసం మీకు అందరికీ ముట్టుకొని చూపించాను కానీ నార్మల్గా అయితే నేను కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి అలా ముట్టుకోవడాలు అవి చేయను. సో మీకు చూపించడం కోసం అనేసి ముట్టుకున్నాం అనమాట. అలా ఎప్పుడు చేస్తూ ఉండడం వల్ల, అందరూ వచ్చి అలా చేస్తుండడం వల్ల అలా ఎండిపోతాయి అనమాట. ఒకటి అంటారు కదా హిందీలో, దూర్ రే ఖుష్ రే, ఎందుకంటే దూరం ఉండు సంతోషంగా ఉండు. అది కూడా అదే అలానే అంటున్నారు. ఇప్పుడు దూరంగా ఉండి చూసుకొని సంతోషం ఫీల్ అవ్వు, నా దగ్గరికి వచ్చి నన్ను చంపమాక అంటుంది. ఇప్పుడు కరోనా టైంలో కూడా దూర్ రే ఖుష్ రే, ఎందుకంటే చెప్పలేవు నాకే ఉండొచ్చు కరోనా, నీకే ఉండొచ్చు కరోనా. సో మనకే కాదు మొక్కలకు కూడా ఏంటంటే దూర్ దూర్ రే ఖుష్ రే, దూర్ రే ఖుష్ రే, మనకే కాదు మొక్కలకు కూడా. సో ఫ్రెండ్స్ మనుషులకే కాదు దూర్ రహో ఖుష్ రహో, చెట్లకు కూడా దూర్ రహో ఖుష్ రహో. ఓకే మా రోజు ఇక్కడికి వాకింగ్కి వచ్చామంటే నాకైతే భలే నచ్చింది, ఇక్కడే ఉండిపోతాయిపోతాయి నిజంగా. సో ఇది మా ఊరిలో ఉన్న నందనవనం, చూసారు కదా ఎంతో బాగా ఆహ్లాదకరంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది, మనసుకు చాలా తృప్తిగా అనిపించింది కదా. సో ఇలాంటివి ఇంకా మరెన్నో చూడాలనంటే మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని అండి, ఏం లేదు, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కకున్న బెల్ ఐకాన్ని ఇలా టంగ్ అని కొట్టేసేయండి, మీకు ఎన్నో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మేము చేసే ప్రతి ఒక్క వీడియో. సో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వరకు మా ఛానల్ ప్రతి ఒక్క విషయాన్ని మీకు అందిస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. దానికంటూ మీరు చేయవలసిందల్లా కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అప్, దిస్ ఇస్ యువర్ ప్రశాంత్, బాయ్.